శ్రీకాకుళం పార్లమెంట్, పేరాడ తెలక్ కళింగ బీసీ, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ, విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బీసీ, అనకాపల్లి బీసీ, అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ, కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ, అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ, నరసాపురం గూడూరు ఉదయ ఉమాబాల శెట్టిబలిజ బీసీ, ఏలూరు కారుమూరు సునీల్ కుమార్ యాదవ బీసీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖర్రావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశ్రేణి శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ. గుంటూరు కిలారి వెంకటరోసయ్య కాపు ఓసీ, నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ బీసీ, బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సీ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసీ, నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసీ, తిరుపతి మద్దిల గురుమూర్తి ఎస్సీ, చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ, కర్నూలు బివై రామయ్య బోయా బీసీ, నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి ఓసీ, ఇందూపూర్ జ్వలదరసి శాంత బోయా బీసీ, అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబా బీసీ ఫైనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. గత సంవత్సరం 2019లో నేను కలిసి సీట్లు అనౌన్స్ చేశాము. మళ్ళీ 2024 కూడా మా ఇద్దరిని పిలిచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామండి. సీటు ఇచ్చిన దానికంటే మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని లిస్టు చదివించిన దానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే మునివేళ్లతో కూడా ముట్టుకోవడానికి ఇష్టపడిన చాలా సమాజం నుంచి వచ్చిన వాళ్ళం. చాలామంది దగ్గర అవన్నీ కూడా అవమానాలు పాలయ్యి అవమానాలు చేయబడి వచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని నా వాళ్ళు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అని చెప్పడమే కాకుండా చేసి చూపించి ఇవాళ మా అందరికి కూడా ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక దిక్చూసిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం మా జీవితాల్లో వెలుగులు నింపడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఎవరు చెప్పిన మాటలు గాను, ఓట్ల కోసం చెప్పిన మాటలు గానే మిగిలిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి, మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కనకు వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గరకు రమ్మని కౌగిలించుకునే వ్యక్తులు ఏదో ఒక రోజు రాకపోతారనుకునే సందర్భంలో మరి రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన చనిపోవడం మా జీవితాల్లోనైతే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి వల్లనే మేము ఆర్థికంగా బలపడ్డాం. ఆయన వచ్చిన తర్వాత రుణమాఫీ జరగనివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, కరెంటు బిల్లులు కట్టక గత ప్రభుత్వ హయాంలో మా మోటార్లన్నీ పీకి గుంటూరు మరి ఎస్సీ కార్పొరేషన్లోకి తీసుకెళ్లి పెట్టిన సందర్భం, దాదాపుగా 70 మోటార్లు తీసుకెళ్ళి కరెంటు మోటార్లు తీసుకెళ్ళి కరెంటు బిల్లు కట్టలేదు. అప్పుడు బిల్లు ఎంత ఉండేది కాదు, 15 రూపాయలు 20 రూపాయలు బిల్లు ఉండేది. ఆ బిల్లు కట్టినప్పటికి కూడా మోటార్లు అన్నీ తీసుకెళ్ళి టీడీపీ ప్రభుత్వం అవన్నీ తీసుకెళ్ళి ఒకసారి గుట్టగా పెడితే మేము 100 సార్లు తిరిగినా కానీ ఆ మోటార్లు ఇవ్వలేదు, పైర్లన్నీ వదిలేసిన సందర్భం. కానీ అదే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రావడం, అదేవిధంగా మా అందరినీ ఆదుకోవడం, బ్యాంకు లోన్ పెట్టినప్పుడు లోన్ రద్దు అవ్వడం, మేము ఇందిరమ్మ కాలనీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు కూడా ఉండే ఇల్లు అదే, ఇన్ని రకాలుగా మాకు మేలు చేసిన రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ఆ తర్వాత
జగనన్న అది కాదు అన్నట్టుగా మా అందరిని అక్కుని చేర్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరినీ మరి తన సొంత మనుషుల్లాగా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆదరిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినప్పటికి కూడా రేపు భవిష్యత్తు దేవుడు పైన దేవుడు నిర్ణయించేది ఒకే ఒకటి, ఆయన ఆలోచన కలిగిన వ్యక్తినే ముందుకు తీసుకెళ్తాడే తప్ప మరో వ్యక్తిని ఆయన తీసుకెళ్లే ఉద్దేశం లేదు. కాబట్టి ఇంత మంచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటుంది తప్ప మా వంతు మేమేం చేయగలిగే పరిస్థితి కాదు. ఎప్పుడు ఏదున్నా మాకు జగనన్న కోసం పనిచేయడమే తప్ప మరొకటి ఆశించకుండా జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు బీసీ పివెల్మ అంటే నేను, ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాళింగ పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పుకాపు, నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ బీసీ పివెల్మ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ బీసీ కాళింగ ఇచాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ, పలాస డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు బీసీ జాలరి, రాజాం ఎస్సి డాక్టర్ తలే రాజేష్, విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఓసి వైశ్య, బొబ్బిలి శంబంగి వెంకట చినప్పలనాయుడు బీసీ కేవెల్మ, గజపతి నగరం బొచ్చ అప్పలనరసయ్య బీసీ తూర్పుకాపు, చీపురుపల్లి బొచ్చ సత్యనారాయణ బీసీ తూర్పుకాపు, నెల్లిమర్ల బడుకుండ అప్పలనాయుడు బీసీ తూర్పుకాపు, ఎచ్చెర్ల గొర్రెల కిరణ్ కుమార్ బీసీ తూర్పుకాపు, గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసీ కాపు, విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిజ. విశాఖపట్నం నార్త్ కమిల్ల కన్నప్రాజు కేకే రాజు అంటారు ఇతన్ని, ఓసీ క్షత్రియ, భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు శ్రీనివాస్ అంటారు ఓసీ కాపు, విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఓసీ కమ్మ, విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్ బీసీ గవర, శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు బీసీ కేవెల్మ, పెందుర్తి అన్నంరెడ్డి అదీప్ రాజ్ బీసీ కేవెల్మ, పాయకరావుపేట కంబాల జోగులు ఎస్సీ, చోడవరం కరణం ధర్మశ్రీ బీసీ తూర్పుకాపు, నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ బీసీ కేవెల్మ, అనకాపల్లి మలసాల భరత్ కుమార్ బీసీ తూర్పుకాపు, మాడుగుల బూడి ముత్యాలనాయుడు బీసీ కేవెల్మ, ఎలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు కన్నబాబు రాజు అంటారు ఓసీ క్షత్రియ, అరుకు వ్యాలీ రేగం మత్స్యలింగం ఎస్టీ, పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎస్టీ, రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి ఎస్టీ, పార్వతీపురం అలజంగి జోగారావు ఎస్సీ, కురుపాం పాముల పుష్పవాణి ఎస్టీ, సాలూరు
పీడిక రాజన్నదుర ఎస్టీ, పాలకొండ విశ్వాసరాయ్ కళావతి ఎస్టీ, ప్రతిపాడు ఉరుపుల సుబ్బారావు ఓసీ కాపు, జగ్గంపేట తోట నరసింహం ఓసీ కాపు, తుని దాడిశెట్టి రాజా ఓసీ కాపు, పిఠాపురం వంగా గీత ఓసీ కాపు, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓసీ రెడ్డి. కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఓసీ కాపు.